కోరుకొల్లు మన కోరుకొల్లు. కోరుకొల్లు గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో పయనించటకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నా మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ వేటుకూరి వెంకట శివరామరాజు గారికి నా రాజకీయ అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నా అతిరథ మహారథులకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికార అనధికారులకు గత పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా తాము చేసే అన్ని అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో అండగా ఉంటున్న ప్రజాదేవుళ్లకు, పెద్దలకు, యువతకు, మిత్రులకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీమతి గాజిరాజు అన్నపూర్ణ సర్పంచ్ కోరుకొల్లు గ్రామ పంచాయతీ, గాజిరాజు వెంకట కృష్ణ సత్యనారాయణరాజు శ్రీనివాసరాజు ఉప సర్పంచ్, గ్రామశాఖ టీడీపీ అధ్యక్షులు ఆరవిల్లి నీటిసింగం ఉపాధ్యక్షులు ఎండగండి పిహెచ్సి చైర్మన్ కోరుకొల్లు గ్రామ పంచాయతీ పాలకొడేరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ వ్యాపార రాజకీయ రంగాల్లో త్రిగుణ సంపన్నుడు గాజిరాజు శ్రీనివాసరాజు. కోరుకొల్లు తెలుగుదేశపు వెలుగుతేజాం, సేవా పదంలో కాంతిపుంజాం, గాజిరాజు శ్రీనివాసరాజు నైజం. కోరుకొల్లు గ్రామ ప్రజల కోసం కుటుంబ ఆత్మీయునిగా, పార్టీ కోసం పార్టీ నాయకునిగా, ప్రతి క్షణం ఆలోచించే సద్గుణ సంపన్నునిగా, రాజకీయ వ్యాపార రంగాల్లో ఎటువంటి అనుభవం లేని వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవా రంగాల్లో అపార అనుభవం సంపాదించిన అగ్రజుడు గాజిరాజు శ్రీనివాసరాజు. జీవితం ఆరంభం నుండి వ్యవసాయ వ్యాపార దక్షతతో ఎదిగి మంచితనమే బందుగా ముందుకు సాగుతూ ప్రజాసేవ గుణభావంతో, సమాజ సేవా తత్పరతో, వ్యక్తిగత బాధ్యత కన్నా సామాజిక బాధ్యత ముఖ్యమని తలంచి ముందుకు సాగుతూ తన గ్రామ ప్రజల కోసం ఎల్లప్పుడూ నేనున్నాననే భరోసా ఇస్తూ ప్రజల కోసం ప్రజల మనిషిగా ఆపదలు ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే మంచి మనసున్న మహారాజు శ్రీనివాసరాజు. దానగుణ సంపన్నతలు అభినవ కర్ణునికి వారసునిగా గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల రూపకల్పనకై నిత్యం శ్రమించే ప్రజా సంక్షేమకునిగా, పార్టీ కోసం పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా ప్రతి క్షణం ఆలోచించే సద్గుణ సంపన్నుడు. 2006 పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా నిలిచి తన రాజకీయ జీవిత ప్రస్థానానికి శుభారంభం పలికి వార్డ్ గ్రామ ప్రజల ప్రోత్సాహంతో తన సేవాగుణాన్ని మరింత విస్తృతపరిచిన రామచంద్రరాజు తనయుడు. ప్రజా సంక్షేమమే తన అభిమతమని పార్టీ పటిష్టతకు ప్రజాసేవకు అంకితమై నీతి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యమైన ప్రజా సంక్షేమానికి రారాజు శ్రీనివాసరాజు. ఎన్నికలు ఏమైనప్పటికీ పార్టీ నాయకునిగా సరైన అభ్యర్థుల ఎంపిక గెలుపుతో ప్రముఖ పాత్ర నిర్వర్తించి పెద్దల, ప్రజల, కార్యకర్తల, పార్టీ అధినాయకుల ఆశీస్సులు అందుకున్న నిరంతర పార్టీ పటిష్ట పక్షపాతి, తెలుగుదేశం పార్టీ విధేయునిగా కార్యకర్తలను, నాయకులను కలుపుకునిపోతూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తన గ్రామాన్ని తెలుగుదేశపు కంచుకోటగా బలిచేందుకు విస్తృత ప్రచారం గావించి పార్టీ గెలుపే ధ్యేయంగా శ్రమించి తెలుగుదేశ ఘన విజయ బావుటాను పార్టీ ఖండించాలని నిస్వార్థ పార్టీ సంక్షేమకుడు. వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతులు పడే అవస్థలను గుర్తెరిగి సమస్యలను ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో వ్యవసాయ రైతుల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తూ ఆరవిల్లి నీటి సంఘం ఉపాధ్యక్షునిగా తనకున్న సేవాగుణాన్ని వైద్య రంగంలో మరింత మెరుగైన సేవలు ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఎండగంటి పిహెచ్సి చైర్మన్గా ఆసుపత్రి అభివృద్ధికై దూసుకుపోతున్న సేవారత్నం అన్నపూర్ణమ్మ పుత్రరత్నం. కోరుకొల్లు గ్రామ ఉప సర్పంచ్గా, గ్రామశాఖ టీడీపీ అధ్యక్షునిగా, ప్రజా సంక్షేమ నాయకునిగా పార్టీ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. గ్రామ ప్రజల, పెద్దల, నాయకుల,
అధికారుల అండదండలతో సమర్థవంతమైన పరిపాలనను అందిస్తూ మరోప్రక్క ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ సుఫలాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు సమాలోచన జరిపి సమస్య ఉంటే నాయకుల అధికారుల దృష్టికి నివేదించి సరిచేసి సమన్యాయం కోరుకునే సేవా విరతుడు. రాజకీయాల్లో చేరిన నాటి నుండి నేటి వరకు పార్టీ అప్పగించిన పదవులకు 100% న్యాయం చేస్తూ పార్టీని ప్రాణపదంగా భావించి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ వేటుకూరి శివరామరాజు ప్రోత్సాహంతో వారి అండదండలతో పార్టీ పురోభివృద్ధికి, ప్రజాసేవకు, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి అంకితమైన సేవే పరమావధిగా సేవాగుణంతో గ్రామాభివృద్ధితో ప్రజల నాయకులు ముఖ్య నాయకుల దృష్టినాకర్షించి ఉత్తమ సేవకునిగా గుర్తింపు సంపాదించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఏ గర్వంలేని దిగర్విగా మంచి గుర్తింపు సంపాదించి జనం ఆశీస్సులతో కోరుకొల్లు గ్రామ ఉప సర్పంచుగా గ్రామశేఖ టీడీపీ అధ్యక్షులు శ్రీ గాదిరాజు వెంకట కృష్ణ సత్యనారాయణరాజు అని శ్రీనివాసరాజు రాజకీయ జీవిత ప్రస్థానాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి సేవా తత్పరత భావజాలం కలిగిన 43 సంవత్సరాల వయస్సు గల గాదిరాజు వెంకట కృష్ణ సత్యనారాయణరాజు అని శ్రీనివాసరాజు, స్వర్గీయ గాదిరాజు రామచంద్రరాజు అన్నపూర్ణమ్మల ఏకైక కుమారుడు. శ్రీనివాసరాజు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కోరుకొల్లు ప్రాథమిక మరియు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి అనంతరం ఐటీఐ భీమవరం సిద్ధార్థ కాలేజీలో చదివారు. తదనంతరం వ్యవసాయంపై తనకు గల మక్కువతో పై చదువులకు స్వస్తి చెప్పి వ్యవసాయ రంగంలో తన జీవితాన్ని ప్రారంభించి ఆక్వా సాగులో నిలచి గత 10 సంవత్సరములుగా నిర్విరామంగా కాశీ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కోరుకొల్లు గ్రామ ప్రజలకు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తూ సేవారంగంలో గౌరవనీయులు శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు స్ఫూర్తితో తన గ్రామ ప్రజలకు మరింత సుపరిచితులుగా గ్రామ ప్రజలకు చేరువయ్యారు. 2006 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4వ వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికై తన వార్డులోని సీసీ రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ, పారిశుధ్యంపై దృష్టిపెట్టి సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాల రూపకల్పనకు కృషి చేశామన్నారు. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన సతీమణి శ్రీమతి గాదిరాజు అన్నపూర్ణను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజల ప్రోత్సాహంతో జరిగిన ద్విముఖ పోటీల్లో 121 ఓట్ల మెజారిటీతో గెలిపించి తాను 4వ వార్డునకు మెంబరుగా ఉన్నారు. సర్పంచ్గా గెలుపొందిన అనంతరం శ్రీమతి అన్నపూర్ణ గారు మరియు పాలకవర్గం ప్రోత్సాహంతో త్రాగునీటిపై ప్రధానంగా దృష్టిపెట్టి పంచాయతీ నిధులు 9 లక్షల రూపాయలతో ఫిల్టర్ బెడ్లను బాగుపరిచి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించి మంచినీరు అందించామన్నారు. శాసనసభ్యులు శివరామరాజు గారి ప్రోత్సాహంతో రూరల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 25 లక్షల రూపాయలతో మంచినీటి చెరువునకు ప్రహరీగోడ నిర్మించి మంత్రి సీతారామరాజు గారి ఆర్థిక సహాయం 12 లక్షల రూపాయలు మరియు 18 లక్షల రూపాయల నిధులు కలుపుకుని మొత్తం 30 లక్షల రూపాయలతో నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించి ఆధునికీకరించామన్నారు. ఎస్సీ కాలనీలోని 10 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనం, కోరుకొల్లు గ్రామ పరిధిలో కోరుకొల్లు ఎరిగేషన్ ఛానల్ రిటర్నింగ్ వాల్ లైనింగ్ పనులు నిమిత్తం సుమారు 4 కోట్ల రూపాయలు మంజూరై 1.5 కిలోమీటర్ మేరకు పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. గ్రామస్తుల ప్రోత్సాహంతో, మండల అధికారుల అభినందనలతో కోరుకొల్లును ఓడిఎఫ్ విలేజ్ గా తీర్చిదిద్ది 40 వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తూ 172,000 రూపాయలతో బీసీ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి వీధి వీధికి డస్ట్బిన్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు 2 గ్రీన్ వెహికల్ సహకారంతో చెత్తను తరలించి జీరో వేస్ట్ పంచాయతీగా తన గ్రామానికి ప్రజా ప్రతినిధుల, అధికార అనధికారుల, కార్యకర్తల, మిత్రుల, శ్రేయభిలాషుల సహాయ సహకారంతో పలు సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టి తన గ్రామానికి అన్ని మౌలిక వసతులను కల్పించి ఉత్తమ ఆదర్శవంతంగా
తన పంచాయతీని తీర్చిదిద్దుటయే తన లక్ష్యంగా పంచాయతీ వార్డులు పనితీరులో భాగంగా విచ్చేసిన గాదిరాజు శ్రీనివాసరాజు పార్టీలకు అతీతంగా ఓటువేసి గెలుపొందిన నాటి నుండి నేటి వరకు తాము చేస్తున్న అన్ని సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి పదంలో పయనించుటకు తమ సంపూర్ణ సహకారం అందిస్తున్న కోరుకొల్లు ప్రజాదేవుళ్లకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళలకు, గ్రామ సర్పంచ్ శ్రీమతి గాదిరాజు అన్నపూర్ణ, గ్రామ ఉప సర్పంచ్ మరియు గ్రామశాఖ టీడీపీ అధ్యక్షులు గాదిరాజు శ్రీనివాసరాజు కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నారు.